హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాటి సిరి లాక్స్. బిగ్ బాస్ ఫస్ట్ డే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. కంటెస్టెంట్స్ అందరూ కూడా డబుల్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అదే రూమ్ హౌస్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. గోల్డెన్ రూమ్ ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉంది. అండ్ అలాగే దాంట్లోని పికాకో బెడ్రూమ్ అవుతుంది, జీబ్రా బెడ్రూమ్ అవుతుంది, బటర్ఫ్లై బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. అందరు కూడా డబుల్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అలాగే యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్. నెక్స్ట్ లాహిరి లాహిరి మూవీలో ఉన్న ఆదిత్య కూడా అని కూడా వెళ్ళారు. సో అతనికి అయితే ఇన్స్టాల్ అయితే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మేబీ నార్త్ ఇండియన్ అయినా సో అక్కడ వాళ్ళ రీచ్ ఎక్కువ ఉందేమో. మరి ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చారు కాబట్టి తెలుగు వారి వాళ్ళు ఓటింగ్ కూడా పడాలి కదా. సో మరి ఎలా ఆడతారో చూడాలి. అయితే మరి టాప్ ఫైవ్ అయితే ఎవరుంటారో తెలియదు మళ్ళీ. అండ్ అలాగే బేబక్ కూడా, ఆవిడ అసలు పేరు అయితే మధు, ఆవిడ మంచి సింగర్ కూడాను. ఆవిడ కొంచెం మంచు లక్ష్మి గారిని ఇంటర్ చేసేవారు. ఆవిడైతే వెళ్ళారు. ఆవిడ కూడా కొంచెం టాప్ ఫైవ్లో ఉంటారేమో, వన్ డేలో మనం ఏం చెప్పలేము, సో ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఆర్జే భాష ఉన్నారు కదా, అధికారంలో చాలా కనిపిస్తున్నారు కదా, సో ఆయన కూడా వెళ్ళారు. అతను కూడా ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు, పప్పట్టుకుంటానే అనేసి చెప్తున్నారు. చూద్దాం మరి, ఇలా సెకండ్ డే నుంచే అయితే గొడవలు అయితే ఉంటాయంట, చూడాలి మరి. టాస్కులు కూడా గట్టిగానే ఉంటాయి. ఎవరైతే టాప్ ఫైవ్లో ఉంటారనేది ఎలా ఉంటాయి, ఎవరెవరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, ఎవరు జెన్యున్గా ఉన్నారనేది అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే అశ్మి అండ్ నిఖిల్ కూడా, వాళ్ళిద్దరు కూడా కర్ణాటక వాళ్ళే. సో వాళ్ళిద్దరినీ హౌస్లోకి అయితే పంపించారు కదా, సో కర్ణాటక వాళ్ళనేమో లేదంటే అక్కడ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఒక ఊరు వాళ్ళు కదా, కర్ణాటక వాళ్ళు కదా. సో చూడాలి మరి సెకండ్ డే అయితే ఎలా ఉంటుందో అనేది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి, అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. బై బాయ్.